మొదటిసారి నేను పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అయిన తర్వాత మొదటిసారి పల్నాడు ప్రాంతంకి వచ్చినప్పుడు ఇంత ఘన స్వాగతం పలికిన పల్నాడు ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఎన్నో జిల్లాలు తిరిగా, ఎన్నో నియోజకవర్గాలు పర్యటించా, కానీ మీరు చూపించిన ఉత్సాహం, ఉత్తేజం, పౌరుషం మాత్రం ఒక మాచర్ల నియోజకవర్గంలో నేను చూసా. నియోజకవర్గం వచ్చినప్పుడు అందరికీ చేతులు ఇస్తాం అలవాటు, దాదాపు ఒక ఐదుగురు గట్టిగా గీసేశారు ఈరోజు చేతి, మొత్తం గీరేశారు. ఏం లే మిగల అక్కడనే అర్థమైపోయింది, ఇక్కడున్న కసి, మీలో ఉన్న కసి చూస్తుంటే నాకు ఎలాంటి సందేహం లేదు. 2019లో మాచర్లలో పసుపు జెండా ఎగరబోతుంది. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక్కసారి మనందరం ఆలోచించాలి, 2014 రాష్ట్ర విభజన ఎలా జరిగిందో, ఆనాటి పాలకులు మనని కట్టుబట్టాలతో మెడబట్టి బయటికి ఎంటేశారు, రాజధాని ఏమో ఒక రాష్ట్రానికి ఇచ్చారు, మన నెత్తి మీద ఏమో అప్పులు పెట్టారు, ఒక రాష్ట్రానికి మిగులు బడ్జెట్ ఇచ్చారు, ఆంధ్ర రాష్ట్రానికి 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఇచ్చారు. 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా ఈరోజు మనకి ఎలాంటి లోటు లేకుండా మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్నారు. ఆనాడు ఇచ్చిన హామీలు, రైతు రుణమాఫీ, యావత్ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా 24,000 కోట్ల రైతు రుణమాఫీ చేసిన ఘనత మన చంద్రన్నది. ఇంకో పక్కన 2014 ముందర పెన్షన్ ఎంత, పెన్షన్ ఎంత, చాలి చాలి 200 రూపాయలు పెన్షన్, 5 రెట్లు పెంచి 1,000 రూపాయలు చేసిన ఘనత మన చంద్రన్నది. ఒక్కసారి ఆలోచించండి, నెలకి 1,000 రూపాయలు, సంవత్సరానికి 12,000 రూపాయలు. ఒక ఎకరం భూమి తీసుకుని కౌలకు తీసుకుని పెట్టుబడి పెట్టి ప్రకృతి సహకరిస్తే అంత డబ్బు కూడా మనకు మిగలదు. అలాంటిది ఎక్కడ లేని విధంగా ప్రతి నెల 54 లక్షల కుటుంబాలకి 1,000 రూపాయలు చొప్పున మన చంద్రన్న పెన్షన్ ఇస్తున్నారు. ఇంకో పక్కన 2014 ముందర ఎండాకాలం వస్తే మనందరికీ కంగారు, ఎందుకని కరెంటు ఎప్పుడు వస్తుందా అని. అలాంటిది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి 100 రోజుల్లో 24 గంటలు కరెంటు ఇస్తాం జరుగుతుంది. 2014 ముందర మా అక్క చెల్లెలకి బాగా టెన్షన్ ఉండేది. టెన్షన్ ఎందుకంటే సీరియల్ చూస్తే కరెంటు ఎప్పుడు పోతుందా అని. అవునా కాదా తల్లి? అలాంటిది ఈరోజు ఎలాంటి టెన్షన్ లేదు, హాయిగా సీరియల్ చూడొచ్చు, రాత్రి జమ్మని ఫ్యాన్ తిరుగుతుంది. ఇంకో పక్కన డ్వాక్రా సంఘాల్లో ఉన్న ప్రతి మహిళకి 10,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటామని ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం హామీ ఇచ్చింది. పక్కన మిగిలిన బడ్జెట్ ఉన్న రాష్ట్రాలు కూడా చేయలేదు. ఈరోజు డ్వాక్రా సంఘాల్లో ఉన్న ప్రతి మహిళకి పసుపు కుంకుమ కార్యక్రమం కింద 8,000 రూపాయలు ఇచ్చి ఆదుకున్న ఘనత మన చంద్రన్నది. ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు. ఇంకో పక్కన చంద్రన్న పెళ్లి కానుక
పేదోళ్ళ ఇంట్లో పెళ్లి జరిగితే వాళ్ళు అప్పుల భారంలో ఉండకూడదు, ప్రభుత్వం ఆదుకోవాలని ఏకైక లక్ష్యంతో ఈరోజు చంద్రన్న పెళ్లి కానుక ఇస్తున్నారు. ఇంకో పక్కన చంద్రన్న బీమా, ప్రమాదం శాతం ఎవరైనా చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు, సహజ మరణం అయితే 2 లక్షల రూపాయలు ఇచ్చి ఈరోజు చంద్రన్న ఆదుకుంటున్నారు. నిన్నగాక మొన్న మన ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం జిల్లాలో పర్యటించారు. ఒక ఆమె వచ్చింది, ఆమె చెప్పింది, అయ్యా మా భర్త యాక్సిడెంట్లో చనిపోయారు, చాలా కంగారు పడాను, మా పరిస్థితి ఏంటి అని బాధపడ్డాను. అప్పుడే భీమా మిత్ర పరిగెత్తుకుంటూ మా వైపు వచ్చారు, అంతిమ క్రియలకి 5000 రూపాయలు ఇచ్చారు, తర్వాత అన్ని పూర్తయిన తర్వాత ఇంకొక 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్నారయ్యా అని ఆమె మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. అంతేకాదు ఆ పెద్దమ్మ ఒకటి చెప్పి ఒక మాట చెప్పింది, ఆ 5 రూపాయలు అంతిమ క్రియలకి 5 రూపాయలు ఖర్చుకి అనేక మందికి ఫోన్ చేస్తే ఒక్కరు కూడా ఆదుకోలేదు, అలాంటిది మీరు ఆదుకున్నారని ఆనాడు చంద్రన్న చెప్తాం జరిగింది. ఇంకో పక్కన సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ తోఫా, ఇంకా తొందరలో మన మున్సిపాలిటీలో అన్న క్యాంటీన్ కూడా రాబోతుంది. పేదోళ్ళు ఆకల్లో ఉండేదానికి లేదు, అందుకే పెద్ద మనసుతో మన చంద్రన్న అన్న క్యాంటీన్ ప్రారంభించారు. 3 పోట్లు ఫోన్ చేస్తే 15 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక్కసారి ఆలోచించండి, బయట టిఫిన్ చేయాలన్నా, మధ్యాహ్నం భోజనం చేయాలన్నా, రాత్రి తినాలన్నా కనీసం 150 రూపాయలు ఖర్చు అవుతుంది. అట్లాంటిది అన్న క్యాంటీన్లో టిఫిన్ 5 రూపాయలు, మధ్యాహ్న భోజనం 5 రూపాయలు, రాత్రి కూడా మళ్ళీ 5 రూపాయలు. ఒక్కసారి ఆలోచించండి, ఈరోజు 5 రూపాయలకి ఇంత పెద్ద బిస్కెట్ ప్యాకెట్ కూడా రావట్లేదు తమ్ముళ్ళు. అలాంటిది 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్న రైతు రుణమాఫీ, డ్వాక్రా సంఘాలకి పెట్టుబడింది ఇది, పెళ్లి కానుక, చంద్రన్న బీమా, అదే కాకుండా అన్న క్యాంటీన్ కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు. ఒక సంక్షేమమే కాదు, ఇంకో పక్కన అభివృద్ధి కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ఈరోజు చేపడుతుంది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా గడిచిన 4 సంవత్సరాల్లో 17,000 కిలోమీటర్ల సీసీ రోడ్ వేసిన ఘనత మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది. మన ఒక్క గుంటూరు జిల్లాలోనే దాదాపు 1000 కిలోమీటర్లు వేశాం. మన మాచర్ల నియోజకవర్గంలో 120 కిలోమీటర్లు సీసీ రోడ్ వేస్తాం జరిగింది. అంతేకాదు పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, డ్రైన్లు, అంతెందుకు మరుగుదొడ్లు, చివరికి శ్మశానాలు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినది అభివృద్ధి చేస్తాం జరిగింది. ఇక్కడ అందరూ మరుగుదొడ్లు కట్టుకున్నారా? అందరూ కట్టుకున్నారా? మరుగుదొడ్లు వాడుతున్నారా? ఎరువులు పెడుతున్నారా? ఎవరు మాట్లాడలా? వాడుతున్నారా? వాడుతున్నారు. ఒక మరుగుదొడ్లు కట్టేదానికి ఒక్క కార్యక్రమం కోసం 4,500 కోట్ల రూపాయలు మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెడతాం జరిగింది. అంతేకాదు ఈరోజు ఒక పవిత్రమైన కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. పట్టణంలో ఉన్న మాచర్ల మున్సిపాలిటీల్లో ఉన్న ప్రతి పేదోడికి పక్కా ఇల్లు ఇవ్వాలి, దానికోసం 2,563 అపార్ట్మెంట్లు కార్యక్రమం ప్రారంభించడానికి ఇక్కడ వస్తాం జరిగింది. ఇది ఇంద్రమ్మ గృహాలు కాదు, ఇది అన్న ఎన్టీఆర్ హౌసింగ్. సత్యాలయం కన్నా అద్భుతంగా కడుతున్నారు మన చంద్రన్న. మన శాసన మండలిలో మంత్రి నారాయణ గారు చెప్తుంటే నేనే ఆశ్చర్యపోయా. మన మంత్రి నారాయణ గారు
మున్సిపల్ శాఖ మంత్రి గారు, ఆయన మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో అనేక దేశాలు పర్యటించినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారంట ఆయనకి, నారాయణ గారు చూడండి సింగపూర్లో చూడండి పేదవాళ్ళకి ఎంత అద్భుతమైన ఇల్లు కడుతున్నారో, నారాయణ గారు ఇటు చూడండి మలేషియా కోలాలంపూర్లో పేదవాళ్ళకి ఎంత అద్భుతమైన ఇల్లు కడుతున్నారో, అంత అద్భుతమైన ఇల్లు ఎందుకు మన ప్రజలకి కట్టలేమని ఆయన ఒక మాట చెప్తాం జరిగింది. అనేక దేశాలు పర్యటించిన తర్వాత ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా షేర్ వాల్ టెక్నాలజీ వాడుతున్నాం తమ్ముళ్ళు ఈ యొక్క కార్యక్రమం కోసం. అంటే ఇటుక వాడట్లేదు, డైరెక్ట్గా సిమెంట్ గోడలే కడుతున్నారు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం. అంతేకాదు టైళ్ళు చూస్తే సత్యవాలయం కన్నా అద్భుతమైన టైళ్ళు, బాత్రూంలోకి వెళ్తే 8 అడుగులు మళ్ళీ వాల్ టైలింగు, వంటగదికి వెళ్తే మా అక్క చెల్లెలు వంటలు చేసేదానికి హాయిగా గ్రనైట్ టాప్, చివరికి తలుపు కూడా అద్భుతమైన చెక్క తలుపు. ఎప్పుడన్నా విన్నామా పేదోళ్ళు ఇల్లు కట్టేటప్పుడు ఇంద్రమ గృహాల్లో ఉన్నాయా టైళ్ళు, ఉన్నాయా చెక్క తలుపులు, ఉన్నాయా గ్రనైట్ కౌంటర్? లేదు. అందుకే పేదోళ్ళంటే మన చంద్రునికి ప్రేమ. మిమ్మల్ని ఆదుకోవాలని ఏకైక లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయబడుతున్నాం. యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా ఈ వచ్చే డిసెంబర్ నాటికి 500,000 అపార్ట్మెంట్లు పేద ప్రజలకి మన చంద్రన్న అందించబోతున్నారు. ఇంత అద్భుతమైన కార్యక్రమాలు, 68 సంవత్సరాల వయసులో 24 సంవత్సరాల యువకుడిలాగా మన చంద్రన చకచకా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. నా వయసు 34 సంవత్సరాలు, ఇంకా మన చంద్రన్న స్పీడ్ నేను అందుకోలేకపోతున్నా. నిన్నగాక మొన్న రాత్రి నేను ఇంటికి 10 ఇంటికి వెళ్తే మన చంద్రన్న ఇంకా ఇంటికి రాలేదు. రాత్రి మళ్ళీ 11 ఇంటికి వచ్చిన వ్యక్తి. ఎవరి కోసమైన ఇంత కష్టపడుతున్నారు? మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఇంత కష్టపడుతున్న వ్యక్తిని, ఇంత అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని చూసి అభినందించి ప్రత్యేక హోదా ఇచ్చి ప్రోత్సహించాల్సింది పోగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకి వెన్నుపోటు పొడుస్తాం జరిగింది. 4 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఓపికబట్టింది. మొదటి సంవత్సరంలో ప్రధానమంత్రి గారు ప్రత్యేక హోదా ఇస్తాన్నారు. 2 సంవత్సరం వచ్చేగల ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి, ఎన్నికల తర్వాత ఇస్తానని అన్నారు. 3 సంవత్సరం వచ్చేగల భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వట్లేదు మేము ప్రత్యేక హోదా, మీకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తా అన్నారు. 30 సార్లు మన ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పర్యటిస్తే 1 రూపాయి కూడా ప్రత్యేక ప్యాకేజ్ కింద ఇవ్వాల. 4 సంవత్సరం ఎన్నికల ముందల చివరి బడ్జెట్, ఈ బడ్జెట్లో మనకి న్యాయం చేస్తారంటే అది లేదు. ఇతర రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఇచ్చి ఆంధ్ర రాష్ట్రానికి మాత్రం వెన్నుపోటు పడిసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అవినీతి పుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు, అటుపక్కన మోడీ గారి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు పదే పదే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారు. మీరే చూస్తున్నారు అవినీతి పుత్రుడు అనేక ప్రసంగాల్లో ప్రసంగిస్తున్నారు, కానీ ఏనాడైనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడారని సభాముఖంగా మిమ్మల్ని అడుగుతున్నా. మాట్లాడలేదు. ఆయనకు తెలుసు అవినీతి పుత్రుడు కనుక పరు పాటున ఒక్క మాట మాడితే 2 నిమిషాల్లో జైల్లో ఉంటారని. ఇంకో పక్కన ప్రధానమంత్రి గారు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటారు. నేను అనుకున్నాను
ఆయా పవర్ స్టార్ అంటే పవర్ఫుల్గా ఉంటారని ఆయన ఒక వాగ్దానం చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్రంలో అవిశ్వాసం తీర్మానం పెడితే దాన్ని బలపరిచేదానికి నేను స్వయంగా వెళ్తానని చెప్పారు. మనం పెట్టాం, పవన్ కళ్యాణ్ గారు రాలేదు. రాకపోక పదే పదే మన ముఖ్యమంత్రి గారిని తిడతారు. అయ్యా మీ తండ్రి గారి వయసు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది, చొక్కా పట్టుకోండి తుపాకీ తీసి కాల్చండి అని చెప్తే తెలుగు ప్రజలు ఊరుకోరని సభాముఖంగా అవినీతి పుత్తుడికి నేను హెచ్చరిక ఇస్తున్నా. అందుకే ఇదంతా చూస్తే నాకు కూడా అర్థమైంది, అద్భుతమైన మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తుంది. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరు మార్చుకోవచ్చు, జగన్ మోడీ రెడ్డి గారు నేను పెట్టుకోవచ్చు పేరు. ఇంకో పక్కన బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ, కానీ నేను ఈరోజు పేరు మార్చా. బి అంటే భారతీయ జనతా పార్టీ, జే అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, పి అంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ. ఈరోజు వీళ్ళు ముగ్గురు కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. అయా ఎన్నికల హడావుడి మొదలైంది, ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు మన మధ్యలో వస్తారు, కులం మతం ప్రాంతం వాడి మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం నుంచి మనం బయటకు వచ్చిన వెంటనే బీజేపీ నాయకులు రాయలసీమకి వెళ్ళి రాయలసీమ డిక్లరేషన్ అంటారు. ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్రకి వెళ్ళి ఉత్తరాంధ్ర డిక్లరేషన్ అని ఆయన ప్రకటిస్తారు. చివరికి కులాలు మతాలు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి వీళ్ళందరూ ప్రయత్నిస్తున్నారు. అందుకే ఇక్కడున్న ప్రజలందరూ నేను కోరేది ఒక్కటే, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని భారీ మెజారిటీతో గెలిపించండి. దేశ ప్రధానమంత్రి ఎవరు? మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించబోతున్నారు. ప్రత్యేక హోదాతో పాటు 18 అంశాలు ఏదైతే మనకు హామీ ఇచ్చారో అవి తూచా తప్పకుండా తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా మీ అందరికి నేను తెలుపుతున్నా. ఇంకో పక్కన నాకు బాధ వేస్తుంది, నేను పుట్టిననాటికే అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గసి నందమూరి తారక రామారావు గారు, మా తాతగారు ముఖ్యమంత్రి, నేను చెడ్డి వేసుకుని స్కూల్కి వెళ్ళే సమయంలో మా నాన్నగారు ముఖ్యమంత్రి, కానీ ఏనాడు నా పైన ఒక్క అవినీతి ఆరోపణ రాల. మీకు సేవ చేయాలని, మీతో అండగా నిలబడాలని ఈరోజు నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తాం జరిగింది. 4 నెలల క్రితం పవన్ కళ్యాణ్ గారు నా పైన వ్యక్తిగతంగా ఆరోపణలు చేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులతో నాకు లావాదేవీలు ఉన్నాయని ఆనాడే పవన్ కళ్యాణ్ గారికి నేను ఒక సవాల్ ఇస్తా, అయ్యా మీకు దమ్ము ధైర్యం ఉంటే సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందల పెట్టం తప్ప నా పైన వ్యక్తిగత ఆరోపణలు చేయొద్దని. 4 నెలలైంది, ఏమైనా బయట పెట్టారా, ఏమైనా కాగితాలు చూపించారా? లేదు. ఇట్లా కావాలని నా పైన వ్యక్తిగత ఆరోపణలు ఈరోజు చేస్తాం జరుగుతుంది. ఆయన కూడా ఆలోచించాలా, నిన్నగాక మొన్న ఆయన ఒక మాట అన్నారు, ఆయన పైన వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ఎంత బాధపడుతున్నారో అంతే బాధ ఈరోజు నేను కూడా పడుతున్నా. మీకోసం 6 నిమిషాలు కష్టపడుతున్నా, వెనుకబడిన గ్రామాలు వెనుకబడిన ఉండేదానికి లేదు. 2022 నాటికి అన్ని గ్రామాలు ఆదర్శం గ్రామాలుగా ఉండాలని ఏకైక లక్ష్యంతో ఈరోజు నేను పనిచేస్తాం జరుగుతుంది. అందుకే ఒక్కసారి మీరు ఆలోచిస్తే మన జిల్లాలో తాగునీటి సమస్య ఉంది, తరతరాలుగా మనం వెంటాడుతుంది సమస్య. ఈరోజు ఇక్కడ బోర్ వేస్తాం, అక్కడ నీళ్ళొస్తాం జరుగుతుంది. కరెక్ట్గా సంవత్సరం తర్వాత ఆ బోర్ ఎండిపోతుంది.
ఇట్లా కాదు, తాగునీటికి శాశ్వతమైన పరిష్కారం కావాలి. ఈ యొక్క కార్యక్రమం కోసం 1800 కోట్ల రూపాయలు ఈరోజు నేను గుంటూరు జిల్లాకి కేటాయించానని ఈ సభాముఖంగా చెప్తున్నా. ఒక మాచర్లకే 215 కోట్ల రూపాయలు ఇప్పటికి జియోలు జారీ చేశాం. సెప్టెంబర్ నాటికి పనులు కూడా ప్రారంభిస్తాం. ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. భారతదేశంలోనే ఏ రాష్ట్రం చేయాల ఈ కార్యక్రమం అన్న, అందరు కొంచెం దారివ్వండి, అంబులెన్స్ వస్తుంది అన్న, తమిళలో దారివాళ్ళ అంబులెన్స్ వస్తుంది, పోలీస్ సోదరులు కొంచెం దారివ్వండి. నా అందరు తొందరగా దారివ్వాలి. నా తొందరగా దారివ్వండి, ముందల అంబులెన్స్కి దయచేసి దారివ్వండి. ఏసే గారు మీరు వెళ్ళొకసారి చూడండి సార్, ఉండొకసారి చూడండి. ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం. ప్రతి పేదోడింటికి నీటి కుళాయి ఇవ్వబోతుంది తెలుగుదేశం ప్రభుత్వం. భారతదేశంలోనే ఏ రాష్ట్రం చేయని విధంగా ఈ కార్యక్రమం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చేపడటం జరుగుతుంది. ఇంతేకాదు, అన్ని తాండాలకి బీటీ రోడ్లు ఉండాలా, అన్ని తాండాలకి శాశ్వతమైన తాగునీటి సమస్య పరిష్కారం చేయాలని ఏకైక లక్ష్యంతో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ముందలకెళ్తుంది. 250 మందికి ఎక్కువ గ్రామాలన్నిటికీ ఇప్పటికీ మనం 3500 కోట్ల రూపాయలు కేటాయించి రోడ్లు వేస్తాం జరుగుతుంది. ఇంకో పక్కన 250 మంది ఉన్న గ్రామాల నుంచి 100 మంది ఉన్న గ్రామాల వరకు కూడా బీటీ రోడ్లు వేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్నాం. తొందరలోనే ఆ కార్యక్రమం కూడా మనం ప్రారంభించబోతున్నాం. ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన మీ ఎమ్మెల్యే గారిని మీరు ఎప్పుడు చూసారండి? మీ ఎమ్మెల్యే గారిని మీరు ఎప్పుడు చూసారా? పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి పెద్ద శాఖలు, మన గ్రామానికి సంబంధించిన శాఖలుగా మంత్రిగా నేను ఉన్నాను. కానీ ఏనాడు మీ ఎమ్మెల్యే గారు రాలా? ఏనాడు మీ సిసి రోడ్ గురించి మీ ఎమ్మెల్యే గారు రాలా? ఏనాడు మీ తాగునీటి సమస్య పరిష్కారం చేయండి అని మీ ఎమ్మెల్యే గారు రాలా? మీరు గెలిపించారా? ఇన్ని శాసనసభకు వచ్చి మీ సమస్యల గురించి పోరాడతారనుకున్నా అది జరగలేదు. మీరే చూస్తున్నారు, ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు శాసనసభకు కూడా రావట్లేదు. అందుకే మిమ్మల్ని అందరూ కోరేది ఒకటే, రాబోయే ఎన్నికల్లో సర్పంచ్ దగ్గర నుంచి వార్డ్ మెంబర్ దగ్గర నుంచి ఎంపీ వరకు తెలుగుదేశం పార్టీని గెలిపించండి, అభివృద్ధి ఏంటో మీకు అప్పుడు చూపిస్తాం. ఇంకో పక్కన చలమారెడ్డి గారు నా వెనుకబడి నన్ను వదలకుండా ఆయన ఇప్పటికీ 30 కోట్ల రూపాయలు మీ రోడ్ల కోసం ఆయన డబ్బులు గేటా తీసుకుంటాం జరిగింది. అది కూడా గడిచిన 15 నెలల్లో 20 కోట్ల రూపాయలు ఆయన తీసుకొచ్చారు. ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఆయన అహర్నిశలు కష్టపడటం జరుగుతుంది. నేను ఇంకో పక్కన మన ఎంపీ గారు ఉన్నారు, రాయపాటి సాంబశివరావు గారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా నన్ను ఎప్పుడు కలిసినా ఒకే ఒక మాట చెప్తారు, అయా పల్నాడు ప్రాంతానికి తాగునీటి సమస్య చాలా ఉంది,
లోకేష్ను ఎట్టి పరిస్థితి పరిష్కారం చేయాలని నా వెంటబడతాడు ఆయన. ఆయన్ని నేను స్ఫూర్తిగా తీసుకుని ఒక పల్నాడు ప్రాంతమే కాదు ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తానికి ఈరోజు వాటర్ గ్రిడ్ కార్యక్రమం చేస్తాం జరుగుతుంది. చివరిగా మీ ఉత్సాహం మీ ఉత్తేజం చూసిన తర్వాత నేను ఒక నిర్ణయం తీసుకున్నా, రాబోయే ఎన్నికల వరకు మా చర్ల నియోజకవర్గాన్ని నేను దత్తకు తీసుకుంటా. మన గ్రామంలో కావాల్సిన సిమెంట్ రోడ్లు, మన గ్రామంలో కావాల్సిన తాగునీటి స్కీములు ఇవన్నీ యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటా. అంతేకాదు, పెద్దలు వరగపూడి సెల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తొందరలోనే ప్రారంభించాలని కోరారు. తప్పనిసరిగా అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి యుద్ధ ప్రాతిపదికంగా పనులు కూడా ప్రారంభిస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తూ, ఇంకో పక్కన మున్సిపాలిటీ కూడా తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం చేయాలి, దాని కోల్సా కావాల్సిన నిధులు మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ నారాయణ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ డబ్బులు కూడా కేటాయిస్తాం, ఆ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తూ, చివరిగా నన్ను మీరందరూ నన్ను క్షమించాలి, దాదాపు 3.5 గంటల ఆలస్యం అయింది ఇక్కడికి వచ్చేదానికి. కానీ ఏం చెప్పాలా, నర్సరాపేట దగ్గర నుంచి మాచర్ల వరకు అన్ని గ్రామాల్లో నన్ను ఆపారు. అన్ని గ్రామాల్లో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలే నాకు చెప్తూ జరిగింది. దానివల్లే ఆలస్యం తప్ప వేరే ఏ కారణం కాదు. తప్పనిసరిగా నేను చెప్పిన పనులు పూర్తి చేసి 2019 ఎన్నికల్లో మళ్ళీ మీ దగ్గరికి ఓట్లు వసి వస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తూ, చివరిగా బీజేపీ నాయకులకు ఒకటే చెప్పదలుచుకున్నాం, అయ్యా ఆనాడు ఇందిరాగాంధీ గారు ఫుల్ మెజారిటీ ఉన్న అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు దింపితే తెలుగు ప్రజలు గర్జించారు. ఆ గర్జన తట్టుకోలేక మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయాల్సి వచ్చే పరిస్థితి ఇందిరాగాంధీ గారికి వచ్చింది. మొన్న చూసాం, తెలుగు జాతితో మీరు పెట్టుకుంటే కర్ణాటక ఎన్నికల్లో ట్రైలర్ మాత్రమే చూపించాం. 2019 ఎన్నికల్లో మీకు అసలైన సినిమా చూపించబోతున్నాను. ఈ సభాముఖంగా బీజేపీ నాయకులకి నేను హెచ్చరిస్తున్నా, అయ్యా మీరు మాతో పోరాడతాం కాదు, మీకు దమ్ము ధైర్యం ఉంటే కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో పోరాడి ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని తీర్చిదిద్దుమని సభాముఖంగా వాళ్ళని నేను కోరుతూ, ఇంత ఆలస్యమైన చినుకులు పడుతున్నా చెక్కు చెదరుకున్నా నా ప్రసంగం ఇన్నందుకు మా చర్ల ప్రజలకి పల్నాడు ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. జోహార్ NNTR, జోహార్ NNTR, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జై హింద్.